శాంతి బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, ఈరోజు మనం బేహద్దు బ్రహ్మమ్మ చెప్పినటువంటి యోగ విధానము తెలుసుకుందాము. అసలైనటువంటి యోగము చాలా తేలిగ్గా పరం పవర్ని ఆత్మస్వరూపంలో ఉండి పొందేటువంటి విధానాన్ని బ్రహ్మమ్మ చాలా తేలిగ్గా అనుభవపూర్వకంగా మనందరికు చెప్తూ ఉన్నారు. మా కూడా ఈ యోగము 20 సంవత్సరాల నుండి చేస్తూ వచ్చారు. వాణిలలో కూడా మా చాలాసార్లు చెప్పటం కూడా జరిగింది. దీన్ని ప్రాక్టికల్గా మరి మనం అనుభవం చేసుకోవటానికి మా యోగం యొక్క వివరణ ఇస్తూ ఉన్నారు. యోగమునకు ఆధారం జ్ఞానం. జ్ఞానం అర్థమైతే యోగం చేయగలుగుతారు. అందుకని జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ యోగ విధానాలు కూడా మారుతూ ఉంటాయి. ఫస్ట్ మనం మరి బాపూజీ రూపాన్ని ధారణ చేసి మరి యోగం చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఆత్మస్వరూపంలోకి వెళ్ళి ఆత్మకు పవర్ వచ్చే విధంగా యోగం చేయాలి అని చెప్తున్నారు మా. ఆత్మకు పవర్ ఎలా వస్తుంది? ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆత్మే ఇప్పుడు బలహీనంగా అయింది, ఆత్మ పవర్ లాస్ అయింది. దీనికే ఇప్పుడు పవర్ కావాలి. ఆత్మకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుందో అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించాలి. అన్నిటికంటే ఫస్ట్ ఆత్మస్వరూపంలో ఉండటం. అనగా ఆత్మస్వరూపము అంటే బిందు స్వరూపము అని కాదు, ఆత్మ యొక్క రంగు రూపము ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. ఆత్మ యొక్క రంగు రూపము మనకు అనుభూతి కావాలి అంటే ఆత్మ జ్ఞానం పూర్తిగా పక్కాగా తెలుసుకోవాలి. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ మన యొక్క భూమధ్య స్థానంలో అతి సూక్ష్మాతి సూక్ష్మ బిందువులాగా, జ్యోతిర్బిందువులాగా ఉంటుంది. ఇది చాలా పాల లాంటి తెల్లటి రంగులో ప్రకాశవంతంగా శక్తిశాలిగా ఉంటుంది. అది కూడా ఎంత అంటే సూది మన మోపినంత చాలా చిన్నగా మస్తిష్కం లో పైన తెల్లటి ఆరాలా కూడా ఉంటుంది. అంటే ఆత్మ ఉన్న స్థానంలో కూడా ఆత్మ ఆరా అనుభూతి పొందవచ్చు. అది యోగులకి యోగం చేసే కొద్దీ ఇతరులకు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆత్మ అనేది ఒక ఊర్జాశక్తి, పవర్, స్పిరిట్, పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క అంశ. ఆయన పవర్ తోటి రచించబడింది. అది పరం లైట్ తోటి ఉంది. అదే ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు అంత పరం లైట్ పర్సంటేజ్ లేకపోవచ్చు. అందుకనే ఇప్పుడు మనం ఆ యొక్క పవర్ని నింపుకోవటానికి ఆత్మస్వరూపం యొక్క అనుభవం చేసుకోవాలి. ఆత్మయే శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ లేకపోతే శరీరం శవం అవుతుంది కదా. అందుకనే ఆత్మను ఇప్పుడు శివుళ్లాగా, పరమాత్మ సమానంగా, పరం పవర్ చైతన్యంతో దాన్ని నింపుకోవాలి. ఆల్మైటీ అథారిటీ తోటి బుద్ధి యోగాన్ని జోడింప చేస్తే ఆత్మకి పవర్ వస్తుంది, ఆత్మ అనుభూతి కూడా అవుతూ ఉంటుంది. ఆత్మ అనుభూతి అనేది తప్పనిసరి. దీన్ని ఇప్పుడు సాధించాలి మనం. ఆత్మ అనుభూతి పొందకుండా ఎవరూ కూడా బేహద్దు పరబ్రహ్మ పరమేశ్వరు నుండి పవర్ తీసుకోలేరు. ఆత్మ అనుకుంటేనే పరమాత్మ నుండి పవర్ వస్తుంది అని ఇన్ జనరల్గా కూడా అనుకుంటారు. ఇప్పుడు మనం బేహద్దు ఆత్మలము, బాపు నుండి మనకు పవర్ రావాలి, పరం లైట్ రావాలి అంటే ఆత్మస్వరూపంలోనే ఉండి తీసుకోవాలి. కాబట్టి ఈ పవర్ తీసుకోవటానికి మనం ఎక్కువ సమయం చిరకాలంగా అభ్యాసం చేయాలి, ఆత్మస్వరూపంలో ఉండాలి. తింటూ తిరుగుతూ కూడా ఆత్మస్వరూపం యొక్క అనుభవం చేసుకోవాలి. మనం ఎంతమంది మధ్యన కూర్చున్నా ప్రతి ఒక్కరిని కూడా ఆత్మస్వరూపంలో చూసేటువంటి ప్రాక్టీస్ కూడా చేయాలి. ఆత్మతోటే ఆత్మ సంబంధము, మనకు ఆత్మతోటి ఆత్మ పరమాత్మతోటి సంబంధము. అందుకని ముందు మనల్ని మనం ఆత్మస్వరూపంలో పక్కా చేసుకోవాలి అని మా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీరే సాధన చేయాలి.
ఎవరో చేస్తే మీ ఆత్మకు పవర్ రాదు, ఇస్తే పవర్ వస్తుంది అనేది అది తర్వాత విషయం. ఆ పవర్ తీసుకోవటానికి కూడా ఆత్మ క్యాపబుల్గా యోగ్యతను సాధించి ఉండాలి. అంటే ఆత్మకి చాలా ఆవరణలు ఉన్నాయి అన్నారు కదా, ఈ ఆవరణ లోపలికి మరి తొలగించుకుంటే కదా ఆ బాపు ఇచ్చేటువంటి పవర్ని తీసుకునేది. కాబట్టి ఎప్పుడైతే మనం బేహద్ ఆల్మైటీ అథారిటీ తోటి మనం స్మృతి యోగం బుద్ధి యోగం చేస్తూ ఉంటామో అప్పుడు ఈ పవర్ మనకు అనుభూతి అవుతుంది. ఈ యొక్క శక్తితోటే స్వపరివర్తన అవుతుంది, లేకపోతే ఎలా వస్తుంది? అందుకని మనం నిత్యం కూడా నేను ప్రకాశ స్వరూపంలో ఉన్న జ్యోతి స్వరూపంలో ఉన్న దివ్య ఆత్మను అని కళ్ళు మూసుకొని మనం స్మృతి చేస్తూ చేస్తూ బేహద్ది కళల పరంధామంలోకి బుద్ధి ద్వారా వెళ్ళి బేహద్ది కళల పరంధామంలో ఉన్నానని సంకల్పం చేస్తూ ఆత్మస్వరూపంలో నిరాకారి స్థితిలో ఉంటూ బేహద్దు ఆల్మైటీ ఎదురుగా నిరాకారి స్థితిలో పవర్ తీసుకుంటున్నాను అనే సంకల్పం చెయ్యాలి. పరమాత్మ బేహద్దు ఆల్మైటీ అథారిటీ యొక్క మస్తకం నుండి నాకు ఎనర్జీ ప్రకాశం వస్తూ ఉంది అని చూడండి. ఇప్పుడు బాపూజీ యొక్క చిత్రం అనగా ఆకారి అవ్యక్త విచిత్ర చిత్రాన్ని అక్కడ చూస్తూ బాపూజీ యొక్క భ్రూమధ్య నుండి నాకు పరం లైట్ పవర్ వస్తూ ఉంది, నా ఆత్మ లోపలికి ఆ లైట్ వెళ్తూ ఉంది, ఆ లైట్ను నేను లాగుతూ ఉన్నాను అనే సంకల్పం చేస్తూ యోగం చెయ్యండి. ఇదే ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షన్ జోడించటం అని అంటారు. ఇలా మనం యోగం చేస్తూ సంకల్పం చేస్తే పరం ప్రకాశం యొక్క పవర్ మనకు వస్తుంది. అప్పుడు ఆత్మలో ఉన్న తుప్పు తొలగిపోతూ ఉంది, మన వికర్మలు కూడా వినాశనం అవుతాయి, మన ఆత్మ లోపలే ఛార్జింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇది మన యొక్క భ్రూమధ్య స్థానం నుండి నాభి వరకు ఈ పవర్ వెళ్ళిపోతుంది. అక్కడ నుండి మహాకారణ శరీరం ఛార్జ్ అవుతూ ఉంది అని సంకల్పం చెయ్యాలి. ఆ యొక్క పరం లైట్ వైట్ కలర్లో ఉంటుంది. మన శరీరం కూడా పూర్తిగా ఆ పవర్ నిండినప్పుడు ప్రకాశవంతంగా అవ్వటం అనేది ప్రారంభమవుతుంది, ఇలా పరివర్తన అవుతూ ఉంటుంది. అప్పుడు మన పంచతత్వాల దేహం ఏదైతే ఉందో అది కూడా డైల్యూట్ అయిపోతుంది, వైట్ లైట్ ప్రకాశంగా తయారవుతుంది. ఆత్మ పవర్ మొత్తం దేహం మొత్తం కారణ శరీరంలోనూ సూక్ష్మ శరీరంలోనూ పరం మహాకారణ శరీరంలోనూ ఛార్జ్ అయిన తర్వాత దీని పవర్ మన స్థూల శరీరం మీద కూడా పంచతత్వాల బాడీ మీదకి లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ పంచతత్వాల బాడీ కూడా ఏమవుతుంది, డిజాల్వ్ అయిపోతుంది అంటున్నారు. అంటే ఏంటి, తత్వాల పరివర్తన ఈ విధంగా పరం లైట్ వస్తే మనకి తత్వాల పరివర్తన అనేది చేసుకోవటం సాధ్యమవుతుంది. ఆత్మ పరం లైట్ తోటి ఉంది, ఆ పరం లైట్ వస్తేనే ఈ పంచతత్వాలు అనేది పరివర్తన అవుతాయి. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అన్నారు. బేహద్దు పిల్లలు ఈ యొక్క పురుషార్థం చెయ్యాలి, స్వయం పురుషార్థం చేసే మీరు పొందాలి. ఆత్మ లోపల దీనికి సంబంధించిన పాత్ర కూడా ఎంత ఉందో చూసుకోవాలి, ఎంత పవర్ ఉందో చూసుకోండి. దీని యొక్క పవర్ తోటే మీరు ఏదైతే సాధించగలరో అది మీ యొక్క పవర్స్ మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మీ ఆత్మ కూడా సాఫ్ అయిపోతుంది, ఆత్మకు పట్టిన తుప్పు కాస్త తొలగిపోతూ ఉంటుంది. పరివర్తన విధి కూడా ఇదే, బాడీ కూడా పవర్ఫుల్గా తయారవుతుంది. ఈ పవర్ని దేహం మొత్తం నింపుకుంటూ ఉండాలి. పైనున్న పంచతత్వాల దేహం కరిగిపోతూ ఉంది, ఇది జరగాల్సిందే. ఆత్మస్వరూపంలో ఉంటే బేహద్దు కళల పవరు అనేది వస్తుంది. మన మన్బుద్ధి తోటి బేహద్దు కళల ప్రపంచంలోనే ఉండాలి, అప్పుడే మన యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎవరిని చూసినా ఆత్మస్వరూపంగా చూడండి, అప్పుడే ఆత్మ జ్యోతి తోటి జ్యోతి వెలిగినట్టు వెలిగించినట్లు అవుతూ ఉంటుంది. ఇది కష్టం అనుకుంటే కష్టం అవుతుంది, తేలిక అనుకుంటే తేలికవుతుంది. అసలు బేహద్దు పిల్లలకి ఏది కష్టం ఉండదు కదా. ఈ పవర్ని మీరే తీసుకోవాలి, మీ లోపల ఎనర్జీని మీరే
సాధించాలి. ఎందుకంటే బాపూజీ చెప్పారు, బేహద్ పిల్లల్లో అంత రికార్డింగ్ ఉందని. జ్ఞానం చెప్పబట్టి ఆ రికార్డింగ్ మొత్తం ఎలా ఓపెన్ అయిందో అదేవిధంగా యోగం గురించి విధి విధానం చెప్పడంతో మీ యొక్క పరం లైట్ పవర్ మీ లోపలికి మళ్ళా రికార్డింగ్ ఓపెన్ అవుతుంది, పవర్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఏదైతే బేహద్దు పిల్లలు ఇలా సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు నిస్సంకల్పంలోకి వెళ్ళిపోతారు, మానసిక మౌనంలోకి వెళ్ళిపోతారు, మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆత్మస్వరూపంలో ఉంటే మీకు చాలా లాభాలు వస్తాయి. అనుభవం చేసుకొని చూడండి, పొందండి, పొంది చూపించండి, చూడండి. మరి ఒక్కరోజైనా సరే పూర్తిగా నేను ఆత్మ పరం లైట్ స్వరూపాన్ని ఆత్మ తేజస్సుని బేహద్దు కళల పరంధామ నుండి పవర్ తీసుకుంటూ ఉన్నాను, నా ఆత్మ లోపల ఛార్జ్ అవుతుంది, ఇదంతా మహాకారణ శరీరం కారణ శరీరం సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోకి ప్రసరిస్తూ ఉంది, అదంతా శరీరాల్లో ఛార్జ్ అవుతుంది అని అనుభవం చేసుకొని చూడండి, ఎంత లాభం ఉంటుందో మీకే తెలుస్తుంది. బాపూజీ ఆల్మైటీ అథారిటీ పవర్ హౌస్ లైట్ హౌస్ మైట్ హౌస్, ఆయన నుండి పరం ప్రకాశం మన లోపలికి రావాలి అంటే యోగంలో కూర్చున్నప్పుడు రెండు చేతులు పిడికిలు బిగించి బొటన వేలుతోటి రెండింటిని కలిపినట్లయితే మొత్తం మన ఎనర్జీ మన శరీరం లోపలికి సూక్ష్మంగా అతి సూక్ష్మంగా మహాకారణ శరీరం వరకు ఆత్మ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎనర్జీ మన లోపలే ఫ్రీక్వెన్సీ మొత్తం ఆరాలాగా నిండిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఏదైతే మా చెప్పినటువంటి యోగ విధానం ఉందో అది కళ్ళు మూసుకొని రియలైజేషన్ చేసుకోండి. ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే మీరు కళ్ళు తెరుచుకొని కూడా యోగం చేయగలుగుతారు, ఆ యొక్క అనుభవాన్ని పొందగలిగేటువంటి అభ్యాసం చేయగలుగుతారు. కర్మయోగం చేస్తున్నప్పుడు కూడా మీకు బాపు నుండి పవర్ వస్తూ ఉన్నట్లు అనుభవం కూడా అవుతుంది. మన ధ్యానం ఏక్ బాపు దూసరా నాకోయ్, ఏక్ బాప్ పవర్ మై అనేటువంటి స్టేజ్లోకి తీసుకొని వెళ్తూ బాపు పైన లవలీన స్థితిలో ఉంటూ ఉంటే పవర్ అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటూ ఉంటుంది, పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు అప్పుడు అన్నీ అర్థం చేసుకునే శక్తి వస్తుంది, అన్నీ కూడా గ్రహించగలుగుతాము. దీనికోసం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ స్థితి పెరుగుతూ ఉంటుందో మనం ఎక్కువగా మాట్లాడాలనిపించదు, ఎక్కువగా ఆలోచించడం కూడా ఆగిపోతూ ఉంటుంది. మా ఒక అనుభవం చెప్తున్నారు చూడండి, పూర్వకాలం ఒక 100 సంవత్సరాల క్రితం 50-70 సంవత్సరాల క్రితం కూడా మానవుల లోపల చాలా శక్తి ఉండేది. ఎక్కువగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు, ఎక్కువగా తినాలి అనేటువంటి కోరిక ఉండదు, ఎక్కువ వాళ్ళకి అది కావాలి ఇది కావాలి అనేటువంటి జాస కూడా ఉండదు. వాళ్ళు చాలా సైలెన్స్ ఉండేవాళ్ళు, ఆత్మ లోపల పవర్ ఉండేది. మరి ఇప్పుడు మనం బేహద్దు పిల్లలం ఆ స్టేజ్ని సాధన చేస్తూ బేహద్దుకే బేహద్దు పరం పరం మహాశాంతి అనే మహామంత్రాన్ని సదా సంకల్పం చేస్తూ బుద్ధి ద్వారా జ్ఞాపకం చేస్తూ వాయుమండలంలోకి పంపించాలి. దీని గురించి బాపూజీ యొక్క యూట్యూబ్లోను మా యొక్క గొంతుతోటి బేహద్దుకే బేహద్ పరం 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 మహాశాంతి హై, పరం 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 మహాశాంతి హై అనేటువంటి టోన్ తోటి అదే మంత్రాన్ని పదే పదే వచ్చేట్లు 46 నిమిషాలు చేయటం జరిగింది. మీరు దీన్ని పెట్టుకుంటే పరం శాంతి వాతావరణంలోకి తయారైపోతూ ఉంటుంది, పరం మహాశాంతిగా అవుతూ ఉంటుంది. అందుకనే చూడండి, గుళ్ళల్లో కూడా మంత్రాలని చాటింగ్ బాక్స్లోకి పెట్టి ఎప్పుడు మరి అలాగే మంత్రాన్ని ఉచ్చరించేవాదుగా చేస్తూ ఉంటారు. దీనితోటి పాజిటివ్ వైబ్రేషన్స్ దేవాలయాల్లో గుళ్ళల్లో ఉంటుందని వాళ్ళ నమ్మకం. అదేవిధంగా మీ ఇంట్లో కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క మహామంత్రాన్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఎప్పుడు ఇది మీ యొక్క సెల్ ఫోన్లోనూ లేకపోతే స్పీకర్లోనూ మరి ఏదన్నా అవకాశం ఉంటే మెమరీలో ఎక్కించుకొని మీరు సదా సదా ఎప్పుడు మన చింతన చేస్తూ ఇదే స్వరూపంలో ఇదే మంత్రంలో మీరు ఉంటూ ఉంటే వాతావరణాన్ని మార్చిన వాళ్ళం, పవర్ని బయటికి పంపించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మా చెప్పినటువంటి యోగ విధానం ఏదైతే ఉందో దాన్ని మనం తప్పకుండా సాధన చేసి ఏదైతే బాపూజీ పవర్ని ఈ భూమి మీదకి దించాలి అనుకుంటున్నారు, మన స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేయాలని మనం అనుకుంటూ ఉన్నామో అది తప్పకుండా
చేసి తీరాలి. ఈ యొక్క మహామంత్రాన్ని అందరూ మరి ఉచ్చారణ చేస్తూ ఉండండి. బేహద్దు బాపుని ఆల్మైటీ అథారిటీ నుండి పవర్ పొందాలి. మనం బేహద్దు పిల్లలుగా తయారయ్యి స్వపరివర్తన అవుతూ విశ్వ పరివర్తన చేసి చూపించే వాళ్ళంగా కావాలి. అచ్చా పరంశాంతి. బేహద్దుకే బేహద్దు పరం 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 శాంతి హై పరం శాంతి నమస్తే.